పరిశుద్ధుడా మహోన్నతుడా, ఒక్క మాట మాట్లాడటానికి నీవెంత కృపయ్యా ఇచ్చావయ్యా. నీ బిడ్డలకి వాక్యం చూడటానికి బ్రతికించావయ్యా. రెండు భాగాలు మాట్లాడుకున్నాం, తిరిగి మూడో భాగం మాట్లాడుతుండగా నా తారణంలో నువ్వు కూర్చొని నీ బిడ్డలకి అర్థమయ్యే భాషలో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. మీ అందరికీ నమస్కారం. ఒక భాగంలో మండ మీద పునాది కట్టుకున్నవాడు బుద్ధిమంతులైతే బుద్ధి కలిగిన కలికలు సిద్ధ నూనె పోసుకొని వెళ్ళిపోయారు. ఇసుక మీద పునాది కట్టుకున్న వాళ్ళు ఏమయ్యో తెలుసుకున్నాం. తిరిగి నాయన వాటి కూడా మూడో లక్షణం ఏంటంటే నక్షత్రాలు పాటలు పాడతాయి అంట. అంటున్నారా, మీకు ఆశ్చర్యం ఉందేమో వినలే, నక్షత్రాలు పాటలు పాడతాయి అంట. పాటలు పాడితేనే ఎవరు మాట్లాడారు? ఏబు మాట్లాడాడు. ఏబు గ్రంథము 38:7 చదువుకుందాం. ఉదయ నక్షత్రములు ఎన్నారండి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాటి చెప్పండి. ఆడ పాడుతుంటేనంట దహోతూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసారంట. మీ అందరికీ నా వందనాలు. విశ్వాసులకి ఆయన పాటలు పాడే లక్షణం కావాలి. పాటలతో ప్రార్థించగా శరసాల బద్దలై హల్లెలూయా. పాటలు పాడే లక్షణం కావాలి. కొలసీకి రాసిన పత్రిక 3:16 చదువుకున్నామండి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన అందరూ ఆయన గణపరచాలి, ఆయన్ని గణపరచాలి. అందుకని దావీదు అంటాడు, అయ్యా దినం మెల్ల నా నూరు చెప్పు, దినం మెల్ల నా నూరు కీర్తన గ్రంథము 71 నీ కీర్తితోను నీ ప్రభావంతోను నా దినమంతా దినమంతా నా నోరే నిండి ఉండద్ది దినస్తోత్రము. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. ఈ లక్షణం మనకుంటే మన చచ్చిపోయినప్పుడు నక్షత్రాలు ఎట్లా పాడుకుండియో, మనం చచ్చిపోయినప్పుడు మన ఆత్మ తీసుకెళ్ళేటప్పుడు దేవదూతలు వచ్చి పాటలు పాడుకుంటా. కీర్తన గ్రంథము 68:24 చదువు. దేవా చుట్టూ కన్నికలు తంబూరు వంచుతూ కీర్తలు
పాటుకుంటూ వెళ్ళిపోతారు. తంబుర చిత్తరణము అని తాంబూరములు వాల్చుకుంటూ వెళ్ళిపోరాట. హల్లెలూయ. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా, యెషయా గ్రంథము 35:9 చదువమ్మా. మీరు కూడా రాసుకోండి. యెహోవా విమోచించిన పాటలు పాడచ్చు. మళ్ళీ ఆడుకొచ్చావు, ఆడుకొచ్చావు. నక్షత్రాల పాట పాడి అయిపోయిందా? అదే వరుసగా దావీదుకు ఉంది, అదే వరుస పౌలు శీలకు ఉంది, అదే వరుస దావత్తోతలకు ఉంది, అదే వరుస యెహోషాత మోషించుకొని వారు పాటల పాడు దేవుని తోత. ఎంత దండిను మంటి నా బూడవ భాగము చేతలకి దేవతలకేముంది పాటల పాడే నచ్చిన ఉంద. దేవుని స్తోత్రము అందరికీ ఉండాలండి. 4వ భాగం కూడా చెబుతా. నచ్చత్రకి ఉందంటే 4వది అది యుద్ధం చేసిద్దంట. ఎనపడుతుందా? అడిగి 4వ లక్షణం వచ్చేదానికి వాటి యుద్ధం చేసి లక్షణముంది. దాని గురించి మనము మాట్లాడుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 22వ చదువుకుందాం. నక్షత్రాలు అక్కడి నుంచి అది యుద్ధము చేసిందంట బిడ్డ. తన మార్గంలో ఉండి అది యుద్ధము చేసింది. బాగా వింటున్నారా? 4 భాగం వచ్చేసరికి అది యుద్ధము చేసే లక్షణం ఉంది. విశ్వాసమైన మనం కూడా యుద్ధము చేసే లక్షణం ఉంది. లోపల ఏది కలపను, గాలి తప్పను జాగ్రత్త. మనం యుద్ధము చేయాల్సింది ఎవరితో అని ఆలోచించితే పేతృ పత్రిక 5వ అధ్యాయము 8:9 చదువమా. నిబ్బరమైన లోకములో ఉన్నంత కాలము నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. చదువు. మన విరోధి అయినా విన్నారా? ఇందాకే చెప్పారా, నచ్చడానికి ఈరోజు అంట యుద్ధం చేసింది ఏది? నక్షత్రాలు. మన నీకు నాకు ఈరోజు ఎవరు? అపవాది. అపాయింట్ ఎవరు? సాతాన్. అడుగు తదుమా. అపవాది అదేమో, మన తండ్రి ఏమో యూదా గోత్రపు సింహం. అపవాది గర్జించు సింహం. చెప్పు, అది ఎవరిని మింగుదామా?
అంటే అది నింగేదల్ల ఎవరు, అవిశ్వాసులు. ఈ సువార్ శ్రోతికి అసలు రాదు. ఇంకా చెబుతా సాబితులలో ఉంది 28లో నీతి మంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇన్నా బిడ్డలారా చెప్పండి, ఆ సింహము చెప్పండి, నీతి మంతుడు సింహం వలె మనం సాతాన్ని జయించే సింహం ఉండాలి. ఆ బిడ్డలు అందుకని అపవాదిని ఎవరిని మింగుదామా తిరుగుతుందంట, దాన్ని మనం జయించాలి. హల్లెలూయా అంటున్నారా? జయించాలంటే ఏం చేయాలి? నక్షత్రాలు ఇందాక మరి ఏం పట్టుకుని యుద్ధం చేసిరో నాకే తెలియదు, కానీ ఇప్పుడు మనం కూడా జయించాలి. జయించాలంటే ఏం కావాలో తెలుసా? ఎఫెసీకి రాసిన పత్రిక 6:10 సర్దుకున్నాము. తొద్దకు ప్రభుని బట్టి ఆయనయందు బలవంతులై ఉండాలి. ఉండరా బలవంతుడు? ఆయనకు పుట్టకం తనకే ఎస్ఐ చెప్పాడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయనకి ఏం పేరుంది? బలవంతుడైన దేవుడని అని పేరుంది. ఆయన బిడ్డలకు కూడా పిరికి వారం కాకుండా బలవంతులై ఉండాలి. చదవమ్మా. అపవాది తంత్రములను ఎదురించడకు శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కౌశ్యము ధరించుకున్నటికి మనము పోరాడుది శరీర సంబంధమైన మనుషులతో కాదు, కానీ ప్రధానాలతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమైన లోక లోకము దయ్యము సర్వము ఏకమై దూకిన తోకలాడించదు సర్పము తాకున తోకుల ఒక్క వాక్యముకై ఒక్క క్రీతుడకై వంగి చెక్క చెక్క పరుగుడు వరే ధర యువరాజులే వాళ్ళు యేసుదాసులే వరదీసిన కత్తులు మనము. అపవాది సంత్రములు లోకలతోను కూడా దురాత్మ స్వభావంతోను మనం పోరాడాలి. దేవుని స్తోత్రము 4 మాట్లాడుకున్నాం, 5 కూడా చెప్పి సెలవు తీసుకున్నాం. హల్లెలూయా. ఒకటి బండ మీద పునాది చెప్పుకున్నాం. 2 చెప్పండి, నక్షత్రాలు పేర్లు మరి 3 చెప్పండి, పాటలు పాడే లక్షణం ఉంది. 4 నక్షత్రాలు యుద్ధం చేస్తాయి. 5 కూడా చెబుతా. మరి
ఐదోది అది సాక్ష్యం ఎప్పిద్దాను. కనపడుతుందా? దానికుండా లక్ష్యం ఏంటంటే అది సాక్ష్యం చెప్పిద్దంట, దానికి లక్షణము. అందుకని మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి వచనము. ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మళ్ళీ నక్షత్రం విన్నారా? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూశాం. హల్లెలూయా. ఆనాడు తూర్పు దేశ జ్ఞానులను ఆయన నడిపించింది. చెప్పండి, ఆయన్ని చెప్పండి, నడిపించింది ఎవరిని అని దాని ఉద్దేశం ఏంది? సాక్ష్యం ఇచ్చి లక్షణం అలా అది చెప్ప. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారని తీర్పు దేశి నా మేము ఆయన నక్షత్రం చూసాం. ఆ నక్షత్రమే మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చింది? హల్లెలూయా. అంటే అర్థమైంది. 2వ అధ్యాయము 9వ వచనం నక్షత్రము మళ్ళీ వచ్చేసింది, వాళ్ళని నడిపించింది ఎక్కడదాకా? యేసు ఉండ చోట వచ్చి ఆ ఇంటి మీద వాడింది. ఆడు ప్రభుని చూసి ఆడు తెచ్చిన బంగారు సాంబ్రాణి బోళన అదేంటి? దానికున్న లక్ష్యం ఏంటంటే సాక్ష్యం చెప్పే లక్ష్యం. ఒక్క 5 నిమిషాలు ఉంది. ఇంగ్లీష్లో దేవుని బిడ్డరారా, యేసు ప్రభు అన్నాడు ఒక పాట, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చింది. మీరు బూది గంతముల వరకు నాకు సాక్షి. నక్షత్రాలు సాక్ష్యం ఇచ్చే లక్షణం ఉంది. నేను 3.5 సంవత్సరాలు సాక్ష్యం చెప్పుకుంటే ఎట్లా చేశాను? నేను వెళ్ళిపోతున్నా బూది గంట వరకు మీరు సాక్ష్యం చెప్పే వరకు ఉండాలి. హల్లెలూయా. యేసు దగ్గర ఉంది, రక్షించబడింది, సమరయ గ్రామాలకు వెళ్ళి ఆయన ఎన్న వాటిని కన్న వాటిని సాక్ష్యం చెప్పి ఊరు మొత్తాన్ని ఆయన దగ్గర తీసుకొచ్చింది. ఇరుసున్న పెట్టరా. అర్థమైందా?
నైమాని ఇంటి ఎవరుంది, చిన్నది ఉంది, కుట్టిలో వచ్చింది, సాక్షి చెప్పింది, తీసుకొచ్చింది, బాగు చేపించింది. మరి ఈ మనం ఎట్లుందో యేసు దగ్గరికి నడిపించే సాక్షులుగా ఉండాలి. మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభు ఇంకొక మాట చెప్పాడు, మార్కు సువార్త 16:15 చదవండి. సర్వ సృష్టికి వెళ్ళి చెప్పండి చెప్పండి, ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించండి. సర్వ సృష్టికి వెళ్ళి నమ్మి చెప్పండి. ఏ సాక్షి చెప్పాలంట? సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, నమ్మి బాప్తీసము పొందినవారు. వినాలా? నమ్మి బాప్తీసము పొందినవారు రక్షించబడతాడు. నమ్మన్న వారికి శిక్ష విధించబడిందని చెప్పండి. ఇన్నున్నా బిడ్డరా, ఈ అందరికి నా వంద. నక్షత్రానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో, ఒకటి బండం మీద పునాదులు కట్టుకునేవాడు బుద్ధిమంతులైతే, ఎవరు అనేకులను తిప్పుతారో నక్షత్ర వలె. బైబిల్ గ్రంథములో అనేక మంది చెప్పబడ్డారు. రహాబని ఏసియా తిప్పబడింది, తన ఇంటి వారందరినీ రక్షింపబడింది. పౌలు చేత చరసాలయకుడు తిప్పబడ్డాడు, తన ఇంటి వారందరికీ రక్షణిచ్చాడు. పౌలు వాక్యం విని లూర్దె రక్షించబడింది, తన ఇంటి వారందరినీ రక్షించుకున్నారు. ఇన్నుసున్న దేవుని బిడ్డరారా, మరి మన స్థితి ఎట్టుంది? నక్షత్రాలకి 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో గ్యారంటీ అక్కడికి వెళ్తారు. హల్లెలూయా. మనం కూడా జీవించిన కాలం అంతా కూడా ఆకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయో, ఏవులాగా బండ మీద పొంది కట్టుకుంది బాలిక ఉండాలి. అన్ని పోయినా దిగులు పడ్డానా? పడరా. భార్య వచ్చి అంది, అన్ని పోయింది కానీ దేవుడే ఇచ్చాడు, అన్నే తీసుకున్నాడు. ఆఖరి మాట, నా ఇనుచుడు సచీవుడు, మరలా ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను కన్నులలా చూసుకుంటాను. కథ చాపడా, ఏ వందరికన ఉన్నారమ్మా, నా కోసం ప్రార్థించండి. ఇంకా 6 ప్రసంగాలు చేయాలి ఇక్కడికి వచ్చినాయి. అది బలంగా మీకు చెప్పేటట్టు అక్కర్లా. డాక్టర్ అయితే 6 నిలిపితే దేవుడు నమ్మి సంవత్సరాలు. హల్లెలూయా. వాక్యం విన్నందుకు ఉన్నాను. పరిశుద్ధ మహోన్నతుడా,
ఎంత మంచి దేవుడు అయ్యా, ఇంతవరకు తండ్రి ఆ నక్షత్రాలు ఎలాంటి లక్షణం ఉన్నాయో ప్రతి ఈ సువాస్కి కూర్చున్న నాకు కూడా దయచేయండి. సజ్జనాడు బిడ్డని డేవిడ్ రాజు గారిని కూడా దీవించండి. శాడల్లో ఎంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, ఆ బిడ్డలందరి పైన సహాయం చేయండి. ఇక్కడ పరిశీలన చేస్తున్న ఆ బిడ్డను దీవించి మహిమ తీసుకోమని రాకడా చేతే మళ్ళా మీద నువ్వు ఆవిషితే మళ్ళా వచ్చి ఇంకో బాగా మాట్లాడటానికి వీలు వాళ్ళు దయచేయమని యేసు పరిశుద్ధ నామను అడుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరణాత మీ అందరికీ మందారు.